होम शाख मंत्री अमित षा पै बीआरएस एमएलसी कल्वकुंट्ल कवित तीव्र स्थायिलो विरुचुकुपड्डारु आयन पेरु अमित षा कादनि अबद्धाल बाच्चगा मार्चुकोवालनि अन्नारु कोरुट्लकु वच्चि शुगर फ्याक्टरीनि तेरिपिस्तामनि अमित षा अन्नारु ఎయిర్ ఇండియా వంటి పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసిన బీజేపీ ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తుందా అని కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. బీజేపీకి సంబంధించి పెద్ద నాయకుడు ఉంటాడు ఒక ఆయన అమిత్ షా అని. ఆయన పేరు మార్చాలి, ఆయన అమిత్ షా కాదు అబద్ధాల బాద్షా. ఏం చెప్పిండు ఇక్కడికి వచ్చి? ఏం చెప్పిండు? ఉన్న జుమ్లాం కే బాద్షా జీ కుచ్ బి బోల్తా ఎలక్షన్ కే టైం మే ఆకే. వచ్చి ఏం చెప్పిండు ఇక్కడికి? ఇక్కడంట షుగర్ ఫ్యాక్టరీ ఉంది, దాన్ని తెరిపిస్తాడంట. నేను ఇవాల కోరుట్ల నుంచి అడుగుతా ఉన్నా, మీరు ఎయిర్ ఇండియా మూసేసిండ్రు, పెద్ద పెద్ద కంపెనీలన్నీ మూసేసిండ్రు, దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మీరు అమ్మేసిండ్రు, అవన్నీ అమ్ముతారట. కోరుట్లలో మాత్రం వాళ్ళ అభ్యర్థి నిలబడ్డాడు కాబట్టి ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తారట. నమ్ముదామా ఈ విషయం? నమ్మేటట్టు ఉన్నదా? కనీసం దేశానికి అసలు ఇవాళ మనకు ఎయిర్ లైన్స్ లేదు, ఒకటే ఒకటి ఉండే ఎయిర్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థ, దాన్ని నమ్మిన వాళ్ళట ఇక్కడికి వచ్చి షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తారట. ఇక్కడ ఒక విషయం మీడియా మిత్రుల కోసం నేను మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న షుగర్ ఫ్యాక్టరీని ముంచిందే వాళ్ళ బీజేపీ ఆంధ్ర ప్రాంతం ఎంపీ గోకరాజ్ అంట. ఆయన మనకు చెప్పకుండా లే ఆఫ్ చేసి కోట్ల పోయిదని పంచాయతీ పెట్టిండు. మనం ఇచ్చినాం రైతులకు చాలా, కానీ పంచాయతీ పెట్టి ఆపిందే వాళ్ళు. ఇంకా చాలా విషయాలు మాట్లాడిపోయింది ఆయన, కానీ మీరు గమనించాలి ఆయన చెప్పింది కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎప్పుడు